మాకు ఈ వైసీపీ ప్రభుత్వం మీద గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద గాని వారి మంత్రివర్గం మీద గాని వ్యక్తిగతంగా నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు కోపాలు లేవు. పవన్ కళ్యాణ్ అనే పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకడు కాదు. పవన్ కళ్యాణ్ గొంతెత్తితే అది పవన్ కళ్యాణ్ ఒక్కడి గొంతు కాదు. లక్షలాది మంది ఆడపడుచులు మహిళలు వారి గొంతు, ఉద్యోగం రాని యువత గొంతు, సిపిఎస్ ఇస్తామని చెప్పి దాని గురించి ఊసెత్తని ఉద్యోగుల గొంతు, జీవో 217 తెచ్చి మత్స్యకారుల జీవితాలని ఛిద్రం చేయడానికి పూనుకున్న మత్స్యకారుల గొంతు, ఇలా ఒక్కరి గొంతు కాదు. ఉభయ గోదావరి జిల్లాలని వైసీపీ విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తున్నాం. 34 సీట్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా పవన్ కళ్యాణ్ మనం అందరం కలిపి చూసుకుందాం. పులివెందుల రౌడీజం, పులివెందుల గుండాయిజం, పులివెందుల దౌర్జన్యాలు గోదావరి జిల్లాలో ససేమిరా రానివ్వ, వస్తే తన్ని తగలేస్తాం. అభివృద్ధి ఒక జనసేనతోనే సాధ్యం, మీతోనే సాధ్యం, యువతతోనే సాధ్యం. అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టిన వైసీపీని మనం ఏం చేద్దాం? అభివృద్ధిని అమడ దూరంలో పెట్టిన వైసీపీని మనం ఏం చేద్దాం? అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. బీసీలకి రాజ్యాధికారం రావాలంటే జగన్ పోవాలి. కాపు రిజర్వేషన్లు, కాపు రిజర్వేషన్లు మోసం చేసిన వాళ్ళకి న్యాయం జరగాలంటే జగన్ పోవాలి. కాపు రిజర్వేషన్లు వెనకుండి నడిపించిన ఈ రోజున మీ అందరికీ అర్థమైంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, బీసీ రిజర్వేషన్లు ఇస్తాం ఇస్తామని చెప్పి బీసీ వర్గాలకి కాపులకి గొడవ పెట్టిన వ్యక్తుల సమూహం వైసీపీ నాయకులు. అకారణంగా కాపులకి బీసీలకి మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రజల విఘ్నతతో ఉండటం వల్ల అది జరగలేదు. ఈరోజు కాపు రిజర్వేషన్ తుని సంఘటన వెనకాల ఏ శక్తులు ఉన్నాయో మీకు అర్థమైంది ఈ రోజున ప్రత్యక్షంగా. అందుకని అభివృద్ధి జనసేనతోనే సాధ్యం, కులాల మధ్య ఐక్యత జనసేనతోనే సాధ్యం, మతాల మధ్య సామరస్యత జనసేనతోనే సాధ్యం. అందుకే అభివృద్ధి జరగాలంటే జగన్ పోవాలి, జనసేన రావాలి. మన ముగింపు వాక్యం మహావాక్యం సభకి, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. మరి ఏ ఒపీనియన్ తీసుకున్నా, ఏ సర్వే తీసుకున్నా, ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకున్నా, ఏ బై ఎలక్షన్స్ తీసుకున్నా, ఒకటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి మేము సపోర్టివ్గా ఉంటాం. అందుకే క్లియర్గా నేను చెప్పగలను, 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు డిసైడ్ అయ్యారు. అందుకే మేం చెప్తాం బాయ్ బాయ్ బీపీ, ఎందుకంటే బీపీ వచ్చి ఊగిపోతాడు, హాయ్ ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటాడు. వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేంత సీన్ ఆయనకు లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు ఇదే నా శాసనం అంటే ఆయన శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు. ఈరోజు జగనన్నని ఓడిస్తానని మళ్ళీ అంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరు. రెండోది, ఏదైతే ఈస్ట్ వెస్ట్లో 34 సీట్లలో
హటావో వైసీపీ అంటాడు. మొన్నటి వరకు ఏపీ నుంచి వైసీపీని తీసేయండి అంటారు, ఇప్పుడు 34 జిల్లాలకు ఆయన పరిమితమయ్యాడు. ఓకే, ఆయనకు నేను సూటిగా చెప్తున్నా, 34 కాన్స్టిట్యూన్సీలు ఈస్ట్ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ రాకుండా చేస్తాను అంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే 34 సీట్లలో నువ్వు ఇండిపెండెంట్గా నీ క్యాండిడేట్లు నించోబెట్టు, అప్పుడు చూద్దాం. ఊరికే వచ్చి ఏదో ఊగిపోవటం, మన జాతరలు జరుగుతాయి, మనకి తిరుపతిలో అందరికీ బాగా తెలుసు. 2 యాప్ మండలం ఇస్తే రెండుసేపు ఊగుతాడు, మళ్ళీ షూటింగ్ డబ్బింగ్ అంటే వెళ్ళిపోతారు. పాలిటిక్స్ అలా కాదు. పాలిటిక్స్లో ఓపిక ఉండాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి, ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నాయి కాబట్టే ఆ రోజు వైఎస్ఆర్ గారు, ఈరోజు జగన్ గారు చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా గొప్ప గొప్ప చారిత్రాత్మక నిర్ణయాలతో, పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగును నింపారు కాబట్టే ప్రజలు ఆ కుటుంబానికి అండగా ఉన్నారని తెలుసుకోండి. ఊరికే ఎగరటం వల్ల ఎవరూ కూడా పట్టించుకోరు. మేము ముందు ఈయన మళ్ళీ లోకేష్ గారి పాదయాత్ర ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈయన వచ్చి ఏం చేస్తాడో అనుకుంటే, ఈయన వచ్చిన తర్వాత అర్థమైంది ఈయన కూడా ఎమ్మెల్యేగా గెలవడని. అటు లోకేష్ ఇటు పవన్ గారు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రయత్నించండి. మీరు జగన్ గారిని ఓడించి జగన్ గారిని ఏదో చెయ్యాలి అనేది కలలో మాత్రమే, మీకు ఇళ్లలో కుదరదు అనేది తెలుసుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.